ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల సిటిజన్ సోప్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసులు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 అసలు వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు మంగళవారం లేదా జయవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కుజుడు యొక్క అనుగ్రహం తప్పనిసరి. మరి 12 అసలు వారు కుజుడు యొక్క అనుగ్రహం కోసం ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అలాగే కార్యసిద్ధికి శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 అసలు వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ దశమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అయితే శుక్రమోక్షమే కొనసాగుతుంది కాబట్టి శుభ కార్యాలకి పనికిరాదు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలకి అలాగే వ్యాపార సంబంధిత మంచి నిర్ణయాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం. హస్త నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ రోజు మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు, అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం షట్కోణాంచిత చిన్మయ దీధితి కార్తికేయ శుభరూపం గురు గుహాయనిడి పరాత్పరమిది జ్ఞానయోగ ఫలసారం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరద కుశోదయం నేను కొలిపినది నీ కృపగా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో మాత్రం విభేదాలు కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారు పోటీని ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు మహిళలకు అనుకూలిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత లావాదేవీలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగులతో పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణలు రుచిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో విజయాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక అసహనం నుంచి పారిశ్రామిక రంగం వారు బయటికి రాగలుగుతారు. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార పరంగా కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహంలో మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమాలు, చేపట్టవలసినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే సంతృప్తికర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. అనారోగ్య పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు.
ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాలు మెరుగైనటువంటి మార్పులు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. విద్యార్థులకి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ప్రయాణాల ద్వారా కూడా ప్రయోజనాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మెదృశ్య సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి పటిక బెల్లం ఆవు పాలు నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు లభిస్తాయి. నూతన ప్రయోగాలు వృత్తిరీత్యా కూడా అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరు సమస్యల్ని అధిగమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక అభివృద్ది ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. అభివృద్ది కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మెదృశ్య సంఖ్య 9 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి జామ పండ్లని నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణల ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన కార్యక్రమాలను ప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తిని పొందగలుగుతారు. అభివృద్ది కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. గృహ విషయాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. మహిళలు ఆనందకర వాతావరణాన్ని కొనసాగించగలుగుతారు. ఈ రోజు మెదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మెల్ని నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత ప్రతికూలతని అనుకూలంగా పారిశ్రామిక రంగం వారు మరల్చుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యార్థులకి విదేశీ సంబంధిత విద్యకై చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ది కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మెదృశ్య సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామిని పూజించి పెరుగన్నం నివేదన చేయడం ద్వారా చల్లటి వార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసినప్పటికీ మానసిక ఆందోళన వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. అభివృద్ది కార్యక్రమాల్లో ఆర్థిక సమస్యలు సినీ రంగం వారికి ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ నిలదొక్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామిని
మల్లెపూల తో పూజించడం ద్వారా ఎయిల్నట్స్ని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆర్థిక అనుకూల మార్పులు ఆనందానికి దోహదపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టుదల పెరుగుతుంది. శత్రువులని ఎదురించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాల ద్వారా ఏర్పడేటువంటి ఆనందం ప్రతికూలతను తగ్గిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. తర్జన భర్జనతో కూడినటువంటి సంభాషణలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు మేదృక్ష సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి అక్షింతలతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి మానసిక ఆరోగ్య రుగ్మతలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తప్పనిసరి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో నత్తనడక కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ది కార్యక్రమాలు ఆర్థికంగా చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాలపై ఏకాగ్రత తప్పనిసరి. అభివృద్ది వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి క్రమక్రమంగా తగ్గుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారు ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఆలస్యంగా దగ్గరవుతాయి. ఈ రోజు మేదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ధనుసు రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామిని పూజించి అరటి పండ్లు నివేదన చేయడం ద్వారా ఎయిల్నట్స్ని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను వ్యాపారపరంగా మాత్రం కొనసాగించగలుగుతారు. అభివృద్ది కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ అలసత్వంతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన వ్యవహారాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కార్మిక రంగం వారికి తగ్గుతుంది. అభివృద్ది కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా అనుకూలతను పెంచుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను స్థిరాస్తి రంగం వారు సవరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం ద్వారా శుభ వార్తలు వింటారు. గృహ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఐక్యత పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మానసిక వేదనలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలు పనికిరావు.
నూతన కార్యక్రమాలను పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ పొరపాట్లని సవరించుకోలేకపోతారు. ఆలస్యంతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారికి సిద్ధిస్తాయి. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలకై చేపట్టేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళల గృహరీత్య ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ దృశ్య సంఖ్య 9 పసుపు వర్ణం దుర్తిగతిని శుభాలని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి నువ్వులు బెల్లం కలిపినటువంటి చిబ్బెల్లి నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తులోని వాస్తవాల విషయంలో ప్రతి ఒక్కరూ గ్రహించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికల్లో అనేక ముఖ్యాంశాల రీత్యా పడక గది యజమానికి నైరుతి, పడమర మధ్య, దక్షిణం మధ్య మంచిదిగానే శాస్త్రం చెబుతోంది. యజమానికి నైరుతి, పడమర మధ్య, దక్షిణం మధ్య పడక గది ఉండటం వల్ల ఎటువంటి నష్టం కూడా వాటిల్లదు. పిల్లలకు మాత్రం వారి వారి యొక్క వయసుల్ని బట్టి వరుసగా పడమర, వాయువ్యం, దక్షిణం మధ్య ఏర్పాటు చేయాలి. ఆగ్నేయం, ఈశాన్యం అనేది మంచిది కాదు, వాయువ్యం కూడా మంచిదే. ఇక టాయిలెట్స్ అనేటువంటివి ఒక గృహంలో వాయువ్యం వైపు, ఆగ్నేయం వైపు, దక్షిణం మధ్య, పడమర మధ్య ఉండవచ్చు. నైరుతి, ఈశాన్యం, తూర్పు మధ్యలో, ఉత్తరం మధ్యలో మంచిది కాదు అనేటువంటి విషయాన్ని గుర్తిరగండి. 1, 2, 4, 8, 12, 14 ఇలా సున్నాలు లేని సరి సంఖ్యలో కిటికీలు అనేటువంటివి గృహానికి ఏర్పాటు చేసుకోవాలి. కానీ కాంక్రీట్ స్లాబ్ ఇళ్లకు వర్తించదని ఆధునిక శాస్త్రవేత్తలు మనకు తెలియజేస్తున్నారు. టాయిలెట్స్ను ఉత్తర దక్షిణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. నగదు బీరువాను ఉత్తర వాయువ్యం ఖాళీగా ఉంచి ఉత్తర గోడకు ఆనించి దక్షిణం చూస్తూ ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమం. గదికి ఉత్తరం మధ్యలో దక్షిణానికి ముఖం పెట్టి ఉంచడం, ముఖ్యంగా ఉత్తరం మధ్యలో ఉంచడం నగదు బీరువ మంచిది. ముఖ్యంగా ఉత్తర ముఖం చేసి ధనం దాయటం, తీయటం చేయాలి. నైరుతిలో ఉంచినట్లయితే బీరువాలోని యొక్క ధనం యజమానికి ఉపయోగపడదు, ఎలా వస్తుందో అలా పోతుంది. ఆగ్నేయంలో బీరువా ఉండటం అనర్థానికి నాంది పలుకుతుంది. మోసగాళ్ల పాలు కావడానికి ఆస్కారం జరుగుతుంది. ఈశాన్యం, తూర్పులలో నగదు వృధాగా ఖర్చు అవుతుంది, కాబట్టి జాగ్రత్త సుమా. ఈశాన్యంలో మెట్లు పనికిరావు, నైరుతి మెట్లు పనికిరావు, వాహనాలకు నష్టాన్ని ఏర్పరుస్తాయి. తూర్పు మధ్య మెట్లు బ్రతుకుల్లో భారాన్ని ఇస్తాయి. అందుచేత ఉత్తర మధ్య మెట్లు ఆస్తులకు, డబ్బుకు కించిత్తు నష్టాన్ని చేకూరుస్తాయి. నైరుతి బాత్రూం కంటికి సంబంధించినటువంటి విశేషాంశాల్లో ఇబ్బందులను చేకూరుస్తాయి, అనారోగ్య సమస్యల్ని పొడసూపుతాయి, కాబట్టి నైరుతిలో బాత్రూమ్స్ పనికిరావు. అయితే తప్పని పరిస్థితుల్లో నైరుతిలో బాత్రూమ్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు నైరుతిలో ఒక బౌల్లో ఉప్పు వేసి ఉంచడం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. ఈశాన్యం వరండా యజమానికి లేదా ఇల్లాలకి అనారోగ్య సమస్యల్ని సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది. తూర్పున వరండా కూడా అనర్థాలకు హేతువవుతుంది, ఆర్థిక బాధల్ని పెంచుతుంది. ఉత్తరం వరండా యజమానికి
అనారోగ్యాన్ని లేనిపోని ఇక్కట్లకు తావిస్తుంది. ఆగ్నేయంలో వంట తూర్పు తిరిగి చేయాలనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నైరుతిలో ఇల్లాలకి టెన్షన్స్ ఉంటాయి. నైరుతిలో కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో వంట ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు కించిత్ టెన్షన్లు ఉంటాయి అనేటువంటి విషయం గుర్తెరగాలి. ఈశాన్యం ఉత్తరం వంట వల్ల అధిక ఖర్చులు అనారోగ్యాలు సంభవిస్తాయి. ఈశాన్యంలో పూజ గది తూర్పు మధ్య పడమర మధ్య ఉండాలి. అల్మారాలో దేవుణ్ణి పెట్టి పూజించవచ్చు. ఉత్తరం తప్ప ఎటువైపైనా తిరిగి పూజ చేసినా మంచిదే అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఉత్తరం వైపు కూడా తిరిగి పూజ చేసినట్లయితే మోక్షం సిద్ధిస్తుందని మనకు శాస్త్రం. పడమర వైపు దేవుణ్ణి చూస్తూ ఉంటే మనం తూర్పు వైపు తిరిగి పూజ చేయాలి. ఇలా చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమే. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పడమర వాయువ్యం గేట్లు ఉంచడం మంచిది. ఏ దిక్కులోనైనా ప్రహరీ గోడకు మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఉత్తర ఈశాన్యం గేటు సంతానం, సౌభాగ్యం, క్రమశిక్షణ, గొప్ప చదువులకు, సకల సంపదలకు నిలయమవుతుంది అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం చెబుతున్నటువంటి వాస్తవం. తూర్పు ఆగ్నేయ మూత పనికిరాదు. దీనివల్ల ఇంటి యజమాని లేదా యజమానురాలు అనారోగ్యానికి గురి కావడానికి ఆస్కారం ఉంటుంది. కిటికీలు నైరుతిలో నిషిద్ధం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీనివల్ల టెన్షన్స్ వస్తాయి. అందుచేత నైరుతిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కిటికీలు ఉంచరాదు. మామిడి, వేప, ఉసిరి మొదలైనటువంటి చెట్లను దక్షిణ వాయువ్యాలలో, మిగిలిన చెట్లను మిగతా దిశల్లో పెంచడం మంచిది. చెట్లు పెంపకాలు ఆ చెట్ల నుంచి ఎటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రభావాలను మనం చవిచూడవచ్చో కూడా తెలుసుకుందాం. ఏది ఏమైనప్పటికీ ఇంటికి అందాన్ని ఇచ్చేది చెట్ల పెంపకమే. చిన్న ఇల్లు కట్టుకొని చుట్టూతా ఖాళీ స్థలం ఏర్పరచుకొని చక్కగా పూల మొక్కలు వేసుకొని ఆ ఇంట్లో నివసించేటువంటి వారి జీవనం జీవితం మధురాతి మధురం అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే వృక్షాల నుంచి ఆ చక్కటి సువాసన నుంచి మధుర మధురమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. ఆ పూలను కోసి భగవంతుడికి సమర్పించేటప్పుడు మనం పడేటువంటి ఆ ఆనంద తరంగం చాలా చక్కటి యోగవంతమైన ఆరోగ్యానికి నిదర్శనం. అందుచేత ఇల్లు కట్టుకోగానే సరికాదు, దాని చుట్టూతా చక్కగా పూల మొక్కలు పెంచుకోవటం, భగవంతుడికి నిత్యం ఆ పూలను సమర్పించటం, ఇది వాస్తుశాస్త్రంలో కూడా చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని కలిగింపజేస్తుంది. ఆ ఇంటికి చక్కటి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. సుమ, మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవంతు. చేసి పర్వం నాడు అన్నం తినేటప్పుడు వచ్చిన వాడికి పెట్టేసి మళ్ళీ 14 రోజులు ఉపవాసం చేస్తే ఆ తర్వాత శరీరం ఉండొచ్చు, ఊడిపోవచ్చు, ఎవడు చెప్పగలడు? కానీ అసలు నీవు జీవితేచ్ఛ విడిచితివి, ఇప్పుడు ఏమని ప్రశంసయనర్తుని నింత పోనిధి? ఒకవేళ పడిపోతే పడిపోని శరీరం అని దాని గురించి బెంగమానేశావే. అటువంటి నిన్ను నేను ఏమని పొగడను? నిన్ను పొగడడానికి నాకు నోట మాట రావట్లేదు. కాబట్టి నీ ఎందు నాకు తపస్సు కనిపించింది అన్నాడు దుర్వాసుడు. ఇది పెద్ద మాట. ఏమిటి తపస్సు అంటే, నేను మీకు మళ్ళీ 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 మాట మనవి చేస్తున్నా, అందుకే తపస్సు అన్న మాటకు అర్థం ఏదో అన్నీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చోమ్మని వ్యాసుడు ప్రతిపాదన చేయట్లేదు.
తపస్సు ప్రతి క్షణము నువ్వు చేయవచ్చు, నువ్వు తపో దీక్షలోనే ఉండవచ్చు. ఎలా అంటే ఒక మాట చెప్తున్నాడు, మనమున ఇంద్రియముల వర్తనమును సరిగా నొనర్చు ధర్మంబు తపంబని చెప్పుదురు. అట్టి తపంబు అనగా నీ యంద కలిగే అభినవ భంగిన్. అంటే ఎవడు తపస్సు చేస్తున్నవాడు అంటే, ఏ పనైనా ఒక పని చేసే ముందు కానీ నా మనసులో ఒక కోరిక పుట్టినప్పుడు కానీ, ఒకటే ప్రశ్న అంతే. ఇక నువ్వు ఏ శాస్త్రం చదివావు, ఏ పుస్తకం చదివావు అన్నదాంతో సంబంధం లేదు. నాకు మనసులో ఓ కోరిక పుట్టిందనుకోండి, నేను ఆ కోరిక తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా, వెంటనే దానికి పరిష్కారం ఏమి అంటే, ఇది ధర్మం అన్న చట్రంలోకి ఇముడుతుందా, నేను దీన్ని అలా తీర్చుకోవచ్చా, అలా తీర్చుకోకూడదు నేను అన్నది వెంటనే అంతరాత్మ ప్రబోధంగా వచ్చిందనుకోండి, అది వదిలిపెట్టేసి ఆ కోరిక అలా తీర్చుకోమని వ్యగ్రత పొందుతున్నటువంటి ఇంద్రియములను మనసును నిగ్రహించి, ఇది ధర్మచట్రములోనికి ఇమడదో కనుక నేను తీర్చను, ఇక పైన నువ్వెప్పుడు నన్ను ఇలా అడగద్దు అని మనసుని శాసించగలిగి పెత్తనం చెయ్యగలిగిన స్థితికి ఎదగగలిగితే వాడే మహాతపస్వి. అంతకన్నా తపస్సు ఇంకొకటి లేదు. ఆ తపస్సు ద్వారా ధర్మచట్రములోనికి మనసుని ఇంద్రియాలని చొప్పిస్తూ ఉంటాడు. ఏ కోరిక పుట్టనివ్వండి. అందుకే భగవాన్ రమణులు అంటారు, నిజమైనటువంటి గొప్పతనం ఎప్పుడొస్తుంది అంటే, ఒక్క క్షణం మనసులోంచి వచ్చేటటువంటి సంకల్పములను తనను తాను పరిశీలించుకోవడానికి ఆగి, ఏం చెప్తున్నావు అని అడగాలి మనసుని, ఏం చెప్తున్నావు, దిక్కుమాలిన విషయాలన్నీ ప్రతిపాదన చేస్తున్నావా, ఇటువంటివి చెప్పు కదూ నన్ను జన్మచక్రముల ఎందు తిప్పుతున్నావు, ఇక పైన కూడదు, అసలు ఇటువంటి ప్రతిపాదన తీసుకురావడం చెయ్యవద్దు, నీకు నేను తీర్చను, ధర్మచట్రములోనికి విడితేనే. కుక్కని నాలుగు మాటలు కొట్టారనుకోండి, ఐదో మాట ఇంట్లోకి రాదు. మనసుని 10 మాటలు మీరు సలహా చెప్పారనుకోండి, 11వ మాట వింటుంది. కాబట్టి అది తపస్సు, అందులో ఘర్షణ ఉంది, మనసు తిరగబడుతూ ఉంటుంది, అబ్బా ఇవన్నీ ఇలాగే చెప్తారయా, ఇవన్నీ మళ్ళీ వస్తాయా అవకాశాలు, వదిలే పట్టించుకోకు అంటుంది, నోరు ముయ్యి. అలా తెచ్చింది కాను రక్షించేది, ధర్మచట్రములో ఇమిడే కోరిక పుట్టడం, దాన్ని తీర్చుకోవడం తపస్సు, అది చాలు మనకి అని నిలబడగలిగితే రక్షిస్తుంది. ఇప్పుడు నువ్వు నీ మనసుని ఇంద్రియములను అలా నిగ్రహించి ధర్మమునందు ప్రవర్తింపజేశావు, కాబట్టి నువ్వు రాశీభూతమైన తపస్సు. కాబట్టి నీ శరీరం పడిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెడితే నేను ఒప్పుకోను. ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నాడో, ఎంత గంభీరమైన మాట మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ధర్మరాజు చిత్తమునకెక్కేలా మాట్లాడుతున్నాడు వ్యాస భగవానుడు. సాధారణంగా ఇది కర్మభూమి, స్వర్గము ఫలభూమి అంటారు. అంటే ఇక్కడ మంచి పనులు చేస్తే అక్కడికి పంపిస్తారు భోగం అనుభవించమని. ఈ పుణ్యం యొక్క ఫలితం అయిపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి కింద పడిపోతాడు, మళ్ళీ మళ్ళీ సంపాదించుకుంటూ ఉండాలి పుణ్యాన్ని. అది ఎలా ఉంటుంది అంటే గ్రద్ద జీవితంలా ఉంటుంది. గ్రద్ద చూడండి ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, ఎగిరిన గ్రద్దకి ఆకలిదా ఏమి, అప్పుడు ఏం చేయాలి, భూమి మీదకి రావాలి, వచ్చి ఓ కోడి పిల్లని తన్నుకుపోతుంది, పోయి పైన ఎక్కడో చెట్టుకొమ్మ మీద పెట్టుకు తిని మళ్ళీ అలా ఎగురుతూ ఉంటుంది. ఎంతకాలం పైన ఉంటుంది, ఆకలేసే వరకు. ఆకలేస్తే ఏం చేస్తుంది, కిందకు వచ్చేస్తుంటుంది, మళ్ళీ కింద మళ్ళీ తింటే మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ పుణ్యం చేస్తే అక్కడికి ఎడుతుంటావు, ఆ పుణ్యం అయిపోతే మళ్ళీ కిందకు వస్తుంటావు, గ్రద్ద తిరిగినట్టు తిరుగుతుంటాడు. ఇది ముద్గల మహర్షి ఆలోచన. కాబట్టి అందరిలా నువ్వు కూడా చేసిన పుణ్యానికి శరీరం పడిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళడం ఏమిటి. ఇప్పుడే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను, స్వర్గము నుండి విమానం వస్తుంది, దేవతలు వచ్చి నిన్ను తీసుకెళ్తారు. కాబట్టి ఓ ధర్మరాజా, తపస్సు గొప్పదయ, ముద్గల మహర్షికి అటువంటి వరం ఇచ్చి వెళ్ళిపోయాడు దుర్వాసో మహర్షి. వెంటనే దేవతా పురుషుడు ఒకడు విమానాన్ని తీసుకుని వచ్చాడు. దుర్వాసో మహర్షి నీకు వరం ఇచ్చాడుగా, అందుకని నిన్ను స్వర్గానికి తీసుకెళ్లడానికి వచ్చాను, అధిరోహించ విమానం అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు నాతో నేను నీతో మాట్లాడుకున్నాం కదూ, అందుకని కొంచెం పరిచయం కించిత్ చనువు ఏర్పడ్డాయి. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, ఈ విమానంలో నేను వస్తే అక్కడ ఎంతకాలం ఉండొచ్చు అని అడిగాడు. ఆయన నవ్వి అన్నాడు, నీ పుణ్యం అయిపోయే వరకు అన్నాడు. ఆయన అన్నాడు, నాకు అక్కర్లేదన్నాడు. మరి ఏం కావాలన్నాడు, అసలు ఇక మళ్ళీ శరీరంలోకినే రాకూడదు, స్వర్గంలోంచి భూమి మీదకి రావడం కాదు, అసలు ఇక ఈ శరీరంలోకి రాకూడదు, ఏం చెయ్యాలని అడిగాడు. ఈ పుణ్యానికి నాకు ఫలితం అక్కర్లేదు,
ఏ భోగం అక్కర్లే నాకు చిత్తశుద్ధి కలగాలి చిత్తశుద్ధి వలన జ్ఞానము కలగాలి ఆ జ్ఞానము ఈశ్వరానుగ్రహంగా రావాలి దాని వలన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందాలి నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో ఒక ఉదాహరణ చెప్తాను మీరు బాగా పట్టుకుంటారు నేను మీకు కొంచెం చింతపండు ఉప్పు నాలుగు కరివేపాకులు ఇంత పసుపు ఇచ్చి అయా చారు కాచుకోండి అన్నాను అనుకోండి ఇప్పుడు అవి నీళ్ళల్లో పడేసి మరగబెడితే చారు వస్తుంది నేనేం చేశానంటే చారు కాచుకోవడం మానేసి ఇంట్లో ఇత్తడి చెంబు ఒకటి మా ఇంట్లో కిలిం పట్టుంది మలినం పట్టి ఇప్పుడు ఆ చింతపండు ఉప్పు కరివేపాకులు పసుపు వేసి తోమేను తోమిన తర్వాత ఏమైందంటే దానికి ఉన్న మలినం పోయి అది ధగధగధగధగా మెరుస్తోంది ఇప్పుడు ఆ ధగధగధగధగా మెరిసిన తర్వాత నేను కొత్తగా పాత్రకి మెరుపు తెచ్చానా మెరుపుకి అడ్డొచ్చినటువంటి మలినాన్ని తీసేశానా నేను కొత్తగా మెరుపు తేలేదు మెరుపుకి అడ్డొచ్చిన మలినాన్ని తీసేశాను కదూ మలినాన్ని తీసేయడానికి ఏ చింతపండు ఉప్పు పసుపు కరివేపాకు వాడానో అది మళ్ళీ చారు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందా ఉపయోగపడదు మలినం తీసేయడానికి ఉపయోగించకుండా పాత్ర తావడానికి ఉపయోగించకుండా నీళ్ళల్లో వేసి మరిగించి చారు పెట్టారనుకోండి పనికొస్తుందా పనికొస్తుంది అలాగే నేను ఓ మంచి పని చేసి దీనివల్ల పుణ్యం వచ్చింది దీనివల్ల నాకు కొంత ఫలితం రావాలంటే అలాగే పుచ్చుకోంటాడు ఈశ్వరుడు ఏదో వచ్చే జన్మలోనో ఎప్పుడో కష్టం ఓ భోగం అనుభవిస్తాడు నాకు వద్దన్నాను అనుకోండి నాకు ఫలితం వద్దు మరి ఏం కావాలి చిత్తశుద్ధి కావాలి అంటే పాత్రకు అడ్డొచ్చిన మలినాన్ని తోమేశాడు ఆ పుణ్యంతో ఇప్పుడు ఏమైంది పుణ్యం ఫలితంగా ఉపయోగించుకోవడానికి పనికిరాదు చారు పెట్టుకోవడానికి పనికిరానట్టు కానీ పాత్రకున్న మలినం పోయి సహజమైన మెరుపు పైకొచ్చింది చిత్తమునకు ఉన్న అజ్ఞానము తొలగిపోయి తానెవరో తనకి తెలుస్తుంది తత్వమసి తత్వత్వం అసి అది నీవై ఉన్నావు జీవుడు బ్రహ్మమని ఎరుకలోకి వస్తుంది ఆ జ్ఞానం వలన ఇక పుట్టని స్థితి కలుగుతుంది ఇక ఇది ఒకసారి పుట్టేశాడు కాబట్టి ఆఖరిసారి మరణం శరీరం పడిపోతుంది ఇక మళ్లీ పుట్టడం ఉండదు ఆ జ్ఞానము కలిగితే ఇక నువ్వు శరీరంలోకి రావు ఈ పుణ్యాన్ని ఫలితంగా స్వర్గలోకవాసానికి వాడుకుంటావా అయిపోయాక కింద పడిపోతావు అది ఫలభూమి కనుక ఏం చేస్తానంటావు అని అడిగాడు ముగ్గల మహర్షిని దేవదూత నాకు ఈ ఫలితము ద్వారా భోగం వద్దు దానిని వాడి చిత్తశాంతిని పొందుతాను చిత్తశుద్ధిని పొందుతాను చిత్తశుద్ధిని పొందాక పాత్ర నేను వచ్చిన వాళ్ళందరికీ పాయసం పోస్తున్నానండి ఏదో మా ఇంట్లో పాయసం ఉండేది అయ్యా మీరు పాత్రలు తెచ్చుకోండి పాయసం పోస్తానన్నాను వరుసగా ఓ క్రమంలో వస్తున్నారు పాయసం పోస్తున్నాను గరిటెతో ఒక ఆవిడ పాత్ర పట్టుకొచ్చినాక ఒక ఆయన పాత్ర పట్టుకొచ్చాడు దాని నిండా సాలిపురుగులు దుమ్ము ఉన్నాయి నేను పోస్తానా అది ఎంతో కష్టపడి ఖరీదైన పాయసాన్ని వండించాను ఎలా పోస్తాను అయ్యా పాత్ర బాగులేదండి దాని నిండా సాలిపురుగులు ఉన్నాయి దుమ్ము ధూళి ఉంది ఆ పాత్ర ఏమిటి పాయసం కూడా పాడైపోతుంది పొయ్యను పాత్ర శుద్ధిగా పట్టండి పాయసం పోస్తానంటాను పాత్ర శుద్ధి చేసుకోవడం మీ చేతిలో ఉందేమో కానీ పాయసం పోసుకోవడం మీ హక్కు కాదు నేను పొయ్యాను పాత్ర శుద్ధి వరకు మీ ప్రయత్నం మంచి కర్మలు చేసి చిత్తమును శుద్ధి చేసుకుంటారు అనుగ్రహించిన ఈశ్వరుడు ఎప్పుడో అప్పుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు ఆయన పాయసం పోస్తాడు ఆ జ్ఞానము కలిగిందనుకోండి ఆ కలిగిన ఉత్తర క్షణంలో జీవన్ముక్తుడు అంటారు ఆయన ఉండి మోక్ష సామ్రాజ్యమును అధిరోహిస్తాడు శరీరం పడిపోయిన తర్వాత విదేహమోక్షం పొందాడు అంటారు కాబట్టి ఆ స్థితికి వెడితే ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేదు నేను ఆ స్థితిని కోరుకుంటున్నానన్నాడు ముద్గల మహర్షి కాబట్టి నాకు ఈ పుణ్యమునకు ఫలితం అక్కర్లేదు నేను దీన్ని చిత్తమునకు శుద్ధి కలగడానికి మాలిన్యము పోవడానికి వాడతాను అని మరింత ప్రయత్నం చేసి ధర్మమునందు ఊంచుకుని తపోదీక్ష కొనసాగించాడు దాని వలన ఏమైందంటే చిత్తమునందు మాలిన్యమంతా తొలగిపోయింది ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానమును పొందాడు ఆ జ్ఞానము వలన మోక్షమునకు వెళ్ళాడయా ధర్మరాజా తపస్సనీటటువంటిది అంత గొప్ప శక్తినిస్తుంది నువ్వు రెండేళ్ళైపోయింది మూడేళ్ళైపోయింది అరణ్యవాసం ఇలా పడి తిరుగుతున్నాం ఏమిటో రాజ్యం పోయింది ఇంకా ఎప్పుడు అరణ్యవాసం అవుతుంది ఎప్పుడు అజ్ఞాతవాసం అవుతుంది తర్వాత రాజ్యం ఇస్తారా కురుక్షేత్ర యుద్ధంలో ఎలా గెలుస్తాం అని మీనమేషాలు లెక్క పెట్టుకుంటే రాజ్యం వస్తుందా తపస్సు మోక్షమును కాదు సమస్త భోగములను కూడా ఇవ్వగలం కాబట్టి ఆ తపస్సు ప్రారంభం చేయి ధర్మమునందు ఊంచుకుని శాంతిని పొందడమే తపస్సు దేనికి సంతోషం అంటే నేను ధర్మాన్ని పట్టుకోగలిగాను నేను ఏది విన్నానో అది ఆచరించాను ఇది సంతోషం ఇది సంతృప్తి అలా నిలబడవాయా
దాని వలన నువ్వు ఫలితమును పొందుతావు తప్పకుండా ఒకనాడు సమస్త భూమండలానికి సర్వభూముడవై పరిపాలిస్తావు వ్యాసుడి వాక్కులు విన్నటువంటి ధర్మరాజు గొప్ప చిత్తశాంతిని పొందాడు తన మార్గమునందు ఊంచుకున్నాడు కాలమును ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకున్నాడు ఆ తపస్సు ద్వారా తేజస్సును అధికం చేసుకొని కురుక్షేత్ర సంగ్రామ భూమియందు శత్రువులను పడగొట్టి రాజ్యాన్నంతటిని కూడా తిరిగి పొంది పరిపాలన చేశాడు కాబట్టి అంత గొప్పదని అరణ్యవాసం చివరకు వచ్చేసరికి మళ్ళీ పాండవులలో గొప్ప పూనికని కల్పించడానికి వ్యాసుడు వచ్చి అమృతధార వంటి తన వాక్కుల చేత పాండవుల యందు ఉత్సాహాన్ని నింపాడు విశేషించి ధర్మరాజు యందు నిరుత్సాహం ఏం చేస్తుందంటే మొట్టమొదట ప్రశ్న ఎటు తిప్పుతుందంటే ధర్మం వైపుకు తిప్పుతుంది మీరు చూడండి సంతోషంగా సుఖంగా సత్కారాలతో సమ్మానాలతో బిరుదులతో పొగట్టలతో గౌరవాలతో ఉన్నంతకాలం ధర్మాన్ని పట్టుకుని మనం ఎంతో సంతోషంగా ఉన్నామని ఉంటాడు కాలం ఒకనాడు ఎదురు తిరిగింది తన ప్రమేయం లేకపోయినా తన తప్పు లేకపోయినా తాను అవమానమునకు గురయ్యాడనుకోండి నేను నమ్ముకున్న ధర్మం నాకేం అక్కరకొచ్చిందనో ప్రశ్న వస్తుంది లోపల అప్పుడు ప్రబోధం కావాలి అప్పుడు గురువు గారి వాక్కు మనసులో తిరగాలి అప్పుడు వ్యాసుడు జ్ఞాపకానికి రావాలి అప్పుడు భారతం బాగా చదవాలి అప్పుడు భారతం బాగా చెప్పాలి అప్పుడు భారతాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి కాలం ఎదురు తిరిగినప్పుడే ధర్మమునందు విశ్వాసము నిలబడాలి అప్పుడే గురువుగారి అవసరం ఉంటుంది జీవితంలో ఆ అవసరాన్ని ధర్మరాజు కాదు గురువుగా వ్యాసుడే గుర్తించాడు ఇది గురువు యొక్క గొప్పతనం తానొచ్చి తాను ధర్మాన్ని ప్రబోధం చేసి ధర్మరాజుకి ధర్మమునందు పూనికని నిలబెట్టాడు ఇది భారతదేశం యొక్క గొప్పతనం ధర్మము ద్వారా కష్టాన్ని తట్టుకునే శక్తినిస్తారు తప్ప ధర్మమును అతిక్రమించి ప్రవర్తించడాన్ని అంగీకరించారు ఇంత గొప్ప స్థితిని కల్పించిన వ్యాస భగవానుడికి రెండు చేతులెత్తి నమస్కరించడం వినామనం చెయ్యగలిగినది ఏముంటుంది మహాభారతం అరణ్య పర్వంలో ఇంత గొప్ప స్థితిని ఆవిష్కరించాడు తర్వాత మళ్ళీ ఉద్యోగ పర్వంలో కనపడతాడు ఎక్కడ కనపడతాడు అంటే ఇంకా యుద్ధానికి సిద్ధమవుతున్నారు కౌరవులు పాండవులు సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చుని ఉన్నాడు అంటే నేను వ్యాసుడు ఎక్కడ ప్రవేశిస్తాడో ఆ సన్నివేశం దగ్గరికే వచ్చి మాట్లాడుతున్నాను ఎందుకంటే మహాభారతమునందు వ్యాస ప్రజ్ఞ ఇది కదూ నేను మాట్లాడుతున్నది అందుకని వ్యాసుడి వరకు వెడుతున్నాను ఏ పర్వంలో ఎక్కడ కనపడతాడో అక్కడికి వెడుతున్నాను కాబట్టి సంజయుడి దగ్గర కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు కూర్చుని ఒక ప్రశ్న వేశాడు ఇదండి జీవితంలో మహాభారతం లాంటి గ్రంథాలు చదువుకుంటే మనిషికి ఎంత గొప్పగా ఎదుగుతాడో శిల్పం ఎక్కడి నుంచి వస్తుంది బండరాతిలోంచే వస్తుంది నీళ్లలో కొన్ని వందల సంవత్సరములు నానిపోయినటువంటి బండరాతిని తీసుకొచ్చి బయట మోకులతో లాగి పడేసి శిల్పులు దాని మీద కూర్చుని పెచ్చులు చెక్కేస్తారు అందులోంచి విగ్రహం వస్తుంది ఇప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేసి పూజలు చేసి దాని ద్వారా ఫలితాన్ని శిల్పి కూడా పొందుతున్నాడు అలా రాతిలోంచి శిల్పాన్ని తీసినట్లుగా గురువు చెక్కుతాడు మహాభారతాదులను ఎందుకు చదువుకుంటారంటే ఒక్కొక్క పరిస్థితుల్ని ఎలా అధిగమించాలో నేర్పుతుంది భారతం ఎవ్వరూ లేరు సంజయుడు ఒక్కడే ఉన్నాడు పక్కన ధృతరాష్ట్రుడికి ఎక్కడో మిణుకు 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 మిణుకుమని ఒక ఆశ ఏమిటి ఆశ అంటే మాకు 11 అక్షౌహిణీలు ఉన్నాయి ధర్మరాజు 7 అక్షౌహిణీలతో యుద్ధానికి వస్తున్నాడు మొత్తం 18 అక్షౌహిణీలు కాబట్టి ఆయన బలం తక్కువ కదా నా కొడుకు ఏమైనా గెలవగలుగుతాడేమో పైగా భీష్ముడు ఇటున్నాడుగా స్వచ్ఛంద మరణం తాను మరణించాలనుకుంటే కానీ మరణించాడు ద్రోణుడు పాండవులకు కూడా గురువుగా కృపాచార్యుడు చిరంజీవి కదా అశ్వత్థామ శివానుగ్రహం చేత వచ్చినవాడు కదా శల్యుడు గొప్ప సారథ్యశక్తి కలిగినవాడు కదా నకుల సహదేవులకు మేనమావ కదా ఇంతమంది వీరులు ఉండగా విశేషించి కర్ణుడు ఉన్నాడు ఇంతమంది ఉండగా నా కొడుకు గెలవడా ఎక్కడో దుర్మార్గపు బుద్ధి ఉంది లోపల ధర్మం ఉన్న వైపు గెలవాలన్న కోరిక ఆయనకేం లేదు తన వాళ్ళు గెలవాలని ఓ కోరిక ఉంది ఎందుకు ఆ కోరిక అంటే అలా గెలిచి తన వాళ్ళు రాజ్య పరిపాలన చేయొచ్చా అప్పుడు ధర్మం గెలిచినట్ట ధర్మం ఓడిపోయినట్ట ధర్మం ఓడిపోయినట్టు కాదు రెండు అసలు తనకు ఆ ఆలోచన రావచ్చా తన తమ్ముడి కొడుకులు చచ్చిపోవాలి తన కొడుకులు రాజ్య పరిపాలన చెయ్యాలని
అసలు అదే ఒక అధర్మపుట ఆలోచన కదా ఇది అసూయ జనితము కదా అసూయతో ఉన్నవాడు అవతలవాడి యందు లోపములను మాత్రమే కదా ఆలోచిస్తాడు తన వైపు బలాన్ని మాత్రమే ఆలోచిస్తాడు అవతలవాడి లోపాన్ని ఆలోచిస్తాడు తప్ప తన లోపాన్ని అవతలవాడి బలాన్ని ప్రాణం పోయినా చెప్పడు అదే ప్రాజ్ఞుడు అనుకోండి శత్రువే ఎదురుగుండా ఉండనివ్వండి అవతలవాడిలో ఉన్న గుణాన్ని చూస్తాడు అది గొప్పతనం అవతలవాడు శత్రువే కానివ్వండి అబ్బా ఎంత గొప్ప గుణాలు ఉన్నాయండి అంటాడు అది నిష్పక్షపాతంగా శీలాన్ని పరిశీలనం చేయడం రామాయణంలో హనుమ ఎదురుగుండా రావణాసురుడు కూర్చున్నాడు అహో రూప మహో ధైర్య మహో సత్వ మహో ద్యుతిహి అహో రక్షస రాజస్య సర్వలక్షణ యుక్తత అన్నారు హనుమ అబ్బా ఏమి తేజస్సురా రోమ కూపాల్లోంచి కొడుతోంది ఎంత తపస్సు చేశాడురా వీడి దగ్గర పరదారాహరణమన్న పాపమే లేకపోతే మూడు రాజ్యములు మూడు లోకములను పరిపాలించగలిగిన శక్తివంతుడు కదా అన్నారు ఇంత దుర్మార్గుడని తెలిసి కూడా ఆయన తపశ్శక్తిని చూసి గౌరవించి మాట్లాడారు అది దుర్మార్గపు లక్షణం అనుకోండి అవతలవాడిలో ఉన్నటువంటి చిన్న మంచి కూడా కనపడదు ఎంత పెద్ద మంచి ఉన్నా కూడా కనపడదు అసూయాజనితమైన వ్యక్తి అవతలవారిలో గుణాన్ని మెచ్చుకోడు తనలో లోపాన్ని ఒప్పుకోడు కాబట్టి ధృతరాష్ట్రుడికి మనసులో కోరిక ఉంది అంటే తన వాళ్ళు గెలవాలన్నదే తన కోరిక అలా కాకుండా అదే గాంధార్ అనుకోండి ప్రాణం పోయినా ఆ మాట అందావిడ పాండవులే గెలుస్తారని చెప్తారు వాళ్ళే గెలుస్తారు వాళ్ళు ధర్మాత్ములు దుర్మార్గుడా కొడకా నీ ఎందు ధర్మం ఎక్కడ ఉన్నదరా నువ్వు చచ్చిపోతావు యుద్ధంలో ఉంటుంది కొడుకుని ఆశీర్వచనం చేయదావిడ ఆవిడ ధర్మబుద్ధురాలు ధృతరాష్ట్రుడు ప్రాణం పోయినా ఇలా అండం ఏదో ఒకటి జరిగేవాడు పోతే బాగుంటుంది అలాంటి వాడు ఒక్కడు కూర్చుని పిలిచాడు సంజయుని పిలిచి ఓ ప్రశ్న వేశాడు అది ఎటువంటి ప్రశ్న వేశాడో చూడండి ఈ రెండు వీణుల తారతమ్యంబుల నిరుగుదు పోరైన ఎవ్వరోర్తురిది నిశ్చయింతమే ఎందునుపాయంబు పౌరుషంబును కలవారు కలరు సూతము చెప్పుమన్న సూతనందనుడు నన్నెడిగిదవే ఒంటి అడుగవలదు మీ అయ్య సాత్యవతేయుడి ఎడకు వేంచేయునట్లుగా భక్తి చేసి తలపు పిలువ పంపు గాంధారి వారలు వినీతిరతులు నిశ్చయ విధులు ధర్మజ్ఞ చిత్తులు ఉల్లమున నీకు అసూయాదులొదవినేని పూని మాన్పంగ నేర్తురు మానవేంద్ర అసలు నిజంగానండి భారతం లాంటివి చదివితే ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అర్థమవుతుంది ఎవ్వరూ లేరు ధృతరాష్ట్రుడు ఒక్కడే ఉన్నాడు సంజీవుణ్ణి పిలిచాడు పిలిచి ఓ మాట అన్నాడు ఏమయ్యా నీకు తెలుసు కదా అవతల వైపు బలం నీకు తెలుసు యువతల వైపు మా వైపు బలం నీకు తెలుసు మన వైపు బలం అంటాడు మన వైపు బలం నీకు తెలుసు ఇందులో పోరైన ఎవ్వరోర్తురిది నిశ్చయింతమే యుద్ధం మొదలైపోయిందనుకో బాగా శక్తివంతులు ఎవరి దగ్గర ఎంతెంతమంది ఉన్నారో లెక్కలేద్దామేటి ఎంత ప్రమాదకరమైన ప్రశ్న అడుగుతున్నాడో చూడండి అని ఊరుకోలేదు ఎందునుపాయంబు పౌరుషంబు కలవారు కలరు మంచి సామర్థ్యం పౌరుషం ఉన్న వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు ఎటువైపు ఉన్నారు అంటే మొదటి పేరు ఎవరికి చెప్తారు గంగేయుడు స్వచ్ఛంద వర్ణం ఉన్నవాడు మహానుభావుడు గురువుగారిని కూడా గెలిచిన వాడు భీష్మాచార్యుల వారు భీష్ముడు అంటారు మనమైపోయే కదా అంటారు ఇంకెవరు అందరికీ పాఠం చెప్పిన ద్రోణుడు మనమైపోయే కదా అంటారు కర్ణుడు మనమైపోయే కదా ఇన్నున్న పాండవుల వైపు ధర్మం ఉంది కదా అన్నారనుకోండి ఏం చేయడు లేచి ఎంత మంచి మాట చెప్పావోయ్ సంజయ అని కౌగిలించుకుంటాడు అలా కౌగిలించుకున్నాడు అనుకోండి అవతలవాడి ఎముకలు గుండైపోతాయి 10,000 ఏనుగుల బలం ఉంది ఆయనకి ఒకప్పుడు యుద్ధమంతా అయిపోయాక భీముణ్ణి చంపేపోయాడు అలాగా తన కొడుకుని తొడలు విరగొట్టాడని కృష్ణ భగవానుడికి అన్నీ తెలుసు కాబట్టి ఉక్కు భీముణ్ణి జయించి కొడకా దగ్గరికి రా కౌగిలించుకుంటానని తడుగుతున్నాడు భీముణ్ణి చేయిపెట్టి వెనక్కి లాగి ఉక్కు భీముణ్ణి దగ్గరికి తోశాడు ధృతరాష్ట్రుడు ఆ వయసులో గట్టిగా కౌగిలించుకుంటే గుండ గుండైపోయి కింద పడిపోయింది అప్పుడు కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి నువ్వు ఇటువంటివి చేస్తావని తెలుసు భీముడు కుశలమన్నాడు సిగ్గుపడిపోయాడు ఎవడూ లేడు అక్కడ లేచి కౌగిలించుకుంటే దుర్మార్గుడు అసూయాపరుడు ఒక్కడూ ఉండగా మన బలం అవతల వాళ్ళ బలం విచారణ చేద్దామంటే జవాబు చెప్పచ్చా పోని ఏమీ చెప్పకుండా
నువ్వే గెలుస్తావు లేవయ్యా బాబు అని వెళ్ళిపోయాడు అనుకోండి ధర్మం ఏమైపోతుంది? కొంతమందికి ధర్మం పిచ్చి, ధర్మమే కావాలి వాళ్ళకి. ధర్మం తప్పలేడు, అధర్మం పలకలేడు, అబద్ధం ఆడలేడు. నిజం చెప్తే ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, ఒకడే ఉన్నాడు. ఎంత విచిత్రమో చూడండి, పాపాత్ములు అధర్మాత్ముల దగ్గర ఒక్కడు ఉన్నప్పుడు కూర్చోవడం కూడా ప్రమాదమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.